యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోకియా సంతోష్ నాయక్ మాట్లాడుతూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లంబాడీలకు 6 నుండి 12% రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్రంలో అర్ధహారం పేరుతో గిరిజన పోడు భూములపై అటవీ శాఖ అధికారులు చేసిన దాడులు ఆపాలని, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని, తండాలను రెవెన్యూ పంచాయతీగా గుర్తించి వాటి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి 10,000 కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రంజీ నాయక్, రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శి రవి నాయక్, యూత్ వింగ్ మోహన్ నాయక్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, గణేష్, రమేష్, కిషన్ నాయక్ పాల్గొన్నారు. మరి ఉన్న భూములను కూడా లాక్కొని ఇవాళ మనల్ని మన గిరిజనులను అన్యాయంగా తరిమి కొట్టి మరి మనల్ని హేళన చేస్తున్నటువంటి కేసీఆర్ ని మనం మన తండాలో రానివ్వకుండా మరి మన తండా పొలిమేరం కూడా మన ఎమ్మెల్యేలను మన ఎంపీలను ఎవరిని రానివ్వకుండా మనం బోడి పెట్టి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మనము కేసీఆర్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మరి బీజేపీ పార్టీ కానీ ఓటు వేయకుండా మనకు ఇంటింటికి ఎవరైతే హామీ పత్రం ఇస్తారో వాళ్ళకే ఓటేస్తామని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుని ఈ రోజు లంబాడకుల కోసమిటి గిరిజన విద్యాసంఘ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి సెలవు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ఈ రోజు విజయవంతం చేసిన మా లంబాడి పులులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము మీతో గొడవడానికి రాలేదు. మా హక్కుల కోసం 47 లక్షల లంబాడీల ఆత్మగౌరవం కోసం మా గొంతుని ఆర్టికల్ 19 బాబాసాహెబ్ ఇచ్చిన, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మేము మీ ద్వారా వినిపించుకుందాం అనుకున్నాం. కానీ ఈరోజు మీ పోలీసులు మమ్మల్ని ప్రగతి భవన్కి, ప్రగతి భవన్ అంటే ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రగతి భవన్ అవ్వాలి, ఈరోజు అరెస్టు చేసే ప్రగతి భవన్ కాదు. లంబాడి బిడ్డల తండాల నుంచి రొట్టెలు కట్టుకొని మారుమూల ప్రాంతాల నుంచి ఈరోజు మా సమస్యలను మీకు వినిపించుకోవడానికి ప్రగతి భవన్కి వస్తే, ప్రగతి భవన్లో మీరు ఏమన్నారు, ప్రజల సమస్యలను పరిష్కరించే భవనమే ప్రగతి భవన్ మీరు అన్నారు. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా సమస్యలు వినిపించుకోవడానికి వస్తే అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఈరోజు జైళ్లలో నింపడం ఎంతవరకు కరెక్టు? ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా లంబాడిలా ఓటు బ్యాంకు 70 అసెంబ్లీ స్థానాలు మా లంబాడి ఎమ్మెల్యేలు డిపెండ్ చేయడం, ఇది ఎంతవరకు సంబంధం చేసినాం? అదేవిధంగా తండాలం గ్రామ పంచాయతీలు చేసిరు, అది మీరు చేస్తే కాదు. 25 సంవత్సరాల పోరాటం, లంబాడకుల పోరాట సమితి సుదీర్ఘ 22 సంవత్సరాల పోరాటం నుంచి రాష్ట్రం నాయక్ మారోజు విన్నారన్న ఆశయాలతో ఏర్పడటం వల్ల ఈరోజు తండాలను మేము సాధించుకోగలిగాం. తండాలకి వాటర్ డబ్బా ఇచ్చారు, కానీ అందులో నీళ్లు లేదు, నిధులు లేదు. ఉట్టి గ్రామ పంచాయతీ చేశారు, అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి బడ్జెట్ని కుక్కలు చిస్తులాగా మోసుకున్నట్టుగా మాకు బిచ్చం వేస్తున్నట్టుగా వేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, వెంటనే మీరు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసి ప్రత్యేక నిధులు కేటాయించి గిరిజనుల కోసం, ఈరోజు బాధాకరమైన విషయం, ఎస్టీల 2018-19 సప్లా నిధులు ఎటు పోయినాయి? మా రిజర్వేషన్ ఎక్కడ పోయింది? ఈరోజు